మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను శరవేగంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ 3 సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. అభ్యర్థుల ఎంపికకు తీవ్రంగా శ్రమిస్తుంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 14 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచింది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ 3 నియోజకవర్గాలకు అత్యంత కీలకమైనవని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే భావన నాయకుల్లో ఏర్పడింది. దాంతో ఆ నియోజకవర్గానికి పోటు ఎక్కువైంది. స్థానిక బలమైన నాయకులే కాకుండా స్థానికేతర నాయకులు కూడా ఆ సీటుపై కన్నువేశారు. టికెట్ ఇస్తే చాలు, గెలుస్తామన్న ధీమా ఆశావాహుల్లోనే దక్కుంది. జిల్లాకు చెందిన బలమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు టికెట్ ఆశించారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు వంటి వారు సైతం పోటీకి ఆసక్తి కనబరిచారు. అయితే అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యం అవుతున్న క్రమంలో పలువురు ఆశావాహులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా తెర మీదకి కొత్త పేరు రావడం గమనార్హం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్న కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదులుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొని చివరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఈసారి కరీంనగర్ లో ఎలాగైనా పాగా వేయాలన్న ఉత్సాహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. అభ్యర్థిని ఎంపిక చేయడానికి అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని అగ్రనాయకులకు చర్చలు జరుగుతున్నాయి. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా వెలిశాల రాజేందర్రావు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నీ తానే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికలో ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది. హైదరాబాద్ లోక్సభ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వక బంధాన్ని నెరపాలని కాంగ్రెస్ సూత్రపాయంగా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరిని అవలంబిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవిలతకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్న ఎంఐఎం బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. హైదరాబాద్లో ఎంఐఎంకి సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లింల ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. అటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు మాత్రం టెన్షన్ పడుతున్నారు.